మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో శుక్రవారం నేషనల్ పంచాయతీ అవార్డ్స్ను ఇన్ఛార్జ్ ఎంపీడీఓ రాజేందర్, ఎంపీపీ సిద్ధిరాములు అందజేశారు. ఈ సందర్భంగా వారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమంతో పాటు అభివృద్ధి లక్ష్యంగా పల్లెలను పట్టణాలను తీర్చిదిద్దుతున్నారని అన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం బాగుంటుందనే సంకల్పంతో గ్రామ సర్పంచులు, సెక్రటరీలు గ్రామంలో పారిశుద్ధాలతో పాటు గ్రామాల అభివృద్ధికి కృషి చేసినందుకు మండలంలోని 14 గ్రామ పంచాయతీలు కాగా 12 గ్రామ పంచాయతీలు ఎంపిక కావడంతో పలు గ్రామాల సర్పంచులకు వివిధ కేటగిరీలలో అవార్డులను అందజేశారు. అవార్డులు పొందిన సర్పంచులకు ఎంపీపీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు అమరసేనారెడ్డి, అనూష, రజిత, సునీత, నర్సవ్వ, బాల నర్సవ్వ, కవిత, అరుణ్, అనిల్ కుమార్, కృష్ణవేణి, ఎంపీటీసీలు బాలరెడ్డి, సురేష్, కోఆప్షన్ గౌస్, సెక్రటరీలు ఆరిఫ్ హుసేన్, ప్రశాంత్ గౌడ్, నరసింహారెడ్డి, నర్సింహులు, ప్రేమ, నాగలక్ష్మి, కవిత తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి అభివృద్ధితో పాటు సంక్షేమానికి పెద్దపీటేటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇలా గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలను సర్పంచ్ గారు మరి సెక్రటరీ గారు మరి చాలా కష్టపడి ఆ గ్రామాలను అభివృద్ధికి మరి చాలా దోహదం జరిగింది. ఏమైనా చూసినట్టయితే ప్రతి గ్రామంలో ఎక్కలేని విధంగా, ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో నర్సరీ, అదేవిధంగా ప్రతి గ్రామ పంచాయతీకి కొత్త ట్రాక్టర్లు, అదేవిధంగా మరి అదేవిధంగా పాతబడినటువంటి ఇళ్లను తీసేసి మరి అనేక విధాలుగా మరి గ్రామాల్లో రోజు ప్రతిరోజు నిత్యం మరి పరిశుద్ధ కార్యక్రమంతో గ్రామాల్లో ఎలాంటి మురికి లేకుండా మరి గ్రామాలను మంచి ప్రశాంత వాతావరణానికి గురి చేసినటువంటి సర్పంచులకు మరి సెక్రటరీలకు నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాను. రాష్ట్రం వచ్చిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సంస్థతో పాటు మరి ప్రజలు బాగున్నప్పుడే, ప్రజలు ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడే మరి బాగుండే లక్ష్యంతో ఇలా ఇతర ఈ యొక్క అవార్డులు మరి ప్రతి గ్రామానికి రావడం మరి చాలా సంతోషకము. మిగతా కాదు అందరి సర్పంచులు కష్టపడి పనిచేసిన ద్వారానే ఈ రోజు ఈ యొక్క అవార్డులు రావడం మరి చాలా గర్వకారణం. మన మండలంలో ఉన్నటువంటి 14 గ్రామ పంచాయతీలు గాను మరి 12 గ్రామ పంచాయతీలు వచ్చినాయి. మిగతా వారికి కూడా ఒకరిని మాట్లాడతాయి. దానివల్ల ఎలాంటి మనం నిర్వహించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇలా ఒక పూర్తిగా అంటే నేను చేసిన నువ్వు చేయాలన్నటువంటి ఒక లక్ష్యంతో అందరూ ఒకరినొకరు మన పోటీతత్వంతో ఇలా గ్రామాలే అభివృద్ధి లక్ష్యంతో నిరంతరం శ్రమిస్తూ మరి ఎన్ని ఇబ్బందులు పడినా కూడా మరి అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మేము ముందు తీసుకుపోదాము, గ్రామాన్ని అభివృద్ధి చేసేటువంటి లక్ష్యంతో ఒక ప్రజాక్షేత్రం ఉండి ప్రజలకు ఎల్లవేళ అందుబాటులో ఉండి ఈ విధంగా మరి ఈ యొక్క అవార్డులకు మరి ఎంపికైనటువంటి గౌరవ సర్పంచులకు మరి ఎప్పటిసరికి అందరికీ మరి సెక్రటరీలకు నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని మరి స్టార్ట్ చేసుకున్నాం.